రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిను సిద్ధపరచు స్వరము క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బావున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతిగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావం ప్రభువుకే చెందునుగాక. ప్రియులారా, మీరు ఈ కార్యక్రమాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ వీక్షించి ఆత్మ సంబంధమైన మేలును పొందుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశము, ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అనేది ఈ కార్యక్రమం వెనుకాలన్న ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు కూడా అదే ఆశతో కార్యక్రమాలను వీక్షించండి. అలాగే ఈ కార్యక్రమం ద్వారా మీరు వింటున్న వాక్యాన్ని అనుసరించి మీ వ్యక్తిగత జీవితాలను ప్రభు రాకడ కొరకై ప్రభు రాజ్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము గత కొంతకాలం నుంచి భయభక్తులు అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక్కొక్క పుస్తకంలో నుంచి కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తూ ప్రసంగి గ్రంథంలోకి వచ్చాం. ప్రసంగి గ్రంథంలో భయభక్తుల గురించి ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు తెలియచేసిన విషయాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 12:13 భక్తుడైన సొలొమోను గారు పలికిన మాటను చదువుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది నన్ను కూడా ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12:13 చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అని గ్రంథకర్త అయిన ప్రసంగి సొలొమోను గారు పలుకుతున్న మాటను ఇక్కడ మనం చదువుకుని ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే మానవ కోటికి విధి అనగా మనుష్యుడు భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే తాము చేయవలసిన ముఖ్యమైనది ఏమిటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగినట. ఇక ఏవైనా చెప్పండి దాని తర్వాతవే అనే భావంతో ఈ గ్రంథకర్త సొలొమోను గారు ఈ మాటని తెలియజేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన మాట. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే మానవ కోటికి విధి ఇదే అని భయభక్తుల గురించి మాట్లాడుతూ ఇంతకు మునుపు పలికిన మాట ఏమిటి అని అంటే ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం అన్నాడు. దేవుని యందు ప్రతి ఒక్క వ్యక్తి భయభక్తులు కలిగి జీవించాలి, ఇది తేలిన ఫలితార్థం అన్నాడు. అంటే ఏం చేస్తే తేలింది? ఇది సొలొమోను గురించి మనకు బాగా తెలుసు. ఆయన మంచి జ్ఞానము కలిగినవాడు. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ సొలొమోను అంతటి జ్ఞానము కలిగిన వ్యక్తి లేరు. మహాజ్ఞాని. ప్రియులారా, ఈ గొప్ప జ్ఞాని అయిన సొలొమోను గారు జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనే దాన్ని పరిశోధన చేశాడు. మనుష్యుడు తన జీవితాన్ని భూమి మీద గడుపుచూ ఉంటుండగా ఏది శ్రేష్టమైనది, ఏది ముఖ్యమైనది అనే సంగతిని తన జీవితంలో పరిశోధన చేశాడు. ఆ పరిశోధనలు అన్నీ తేలిన తర్వాత ఫలితం ఏమిటి అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం తప్ప మరొక విధి మనిషినికి లేదు. అనగా దేవునితో బలమైన సంబంధం కలిగి దేవునికి భయపడుతూ
వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవటం తప్ప మనిషికి భూమి మీద మరొకటి లేదు అనే సంగతిని ఈ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేశాడు ఈయన ప్రయోగాలు? ఏమి చేసి ఈ మాటను చెప్తూ ఉన్నాడు? తేలిన ఫలితార్థముగా నిర్ణయించటంలో ఏముంది ఇక్కడ అనే సంగతిని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఏం చేశాడినా అనే సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. గత పర్యాయం మనం చెప్పుకున్నాం. దేవుని వాక్యంలో ఈ ప్రసంగి గ్రంథకర్త 2వ అధ్యాయంలో మనుషుని జీవితానికి సంతోషం ముఖ్యం అని తేల్చాడు. ఏ పరిస్థితులు అనుభవించినా సంతోషం ముఖ్యం, అదే జీవితానికి పరమార్థం అని ప్రయోగం చేశాడు, పరిశోధన చేశాడు. పరిశోధన చేసి తేల్చిన మాట ఏంటంటే, అబ్బే ఇది వ్యర్థం అని తేల్చాడు. ఆ తర్వాత మనుషుడు మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలని తేల్చాడు. దాన్ని పరిశోధన చేసి తర్వాత ఆయన పలికిన మాట, బుద్ధిహీనుడు లేక జ్ఞానం లేనివాడు, జ్ఞానం కలిగిన వారు ఇద్దరు భూమి మీద బాగా మంచిగానే బ్రతుకుతున్నారు, ఇద్దరు చనిపోతున్నారు, ఇద్దరిని లోకం మర్చిపోతుంది, వాడికంటే వీడికి గొప్పతనం ఏంటి అని చెప్పి ఇది కూడా వ్యర్థమే అని చెప్పాడు. ఈ రెండు విషయాలు గత పర్యాయం మనం ధ్యానం చేశాం. ఈ దినాన మరొక సంగతిని మనం ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతాను, శ్రద్ధగా వినండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని అని చెప్పి ఈ భాగంలో ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? జీవితంలో మరొక ప్రయోగం చేశాడు, మరొక పరిశోధన చేశాడు. ఏమిటి అని అంటే, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ అన్నాడు. నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ, నేను ఎంతో ప్రయాసపడ్డాను, నేను ఎంతో తిప్పలు పడ్డాను, నేనెంతో కష్టపడి పనిచేసి సంపాదించి సమకూర్చి ఇదంతా నేను సమకూర్చిన తర్వాత ఆయన అంటాడు, ఇవన్నీ కూడా నేనేం చేయాల్సి వచ్చిందంటే, సంపాదించింది నేను, వాటన్నిటినీ నా తర్వాత ఇంకొకడికి విడిచిపెట్టాల్సి వచ్చింది అంటాడు. సంపాదించింది నేను, అనుభవించింది నేను కాదు, నా తర్వాత వచ్చేవాడి కొరకు నేను నా జీవితం అంతటిని ఖర్చు పెట్టాను, దీనివల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి అని చెప్పి ఈయన ఆలోచన చేసి ప్రియులారా ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈయనేమంటున్నాడు అని అంటే, నా వెనకాల వచ్చేవాడికి విడిచిపెట్టాను, వాడు జ్ఞానం గల్లవాడు, జ్ఞానం లేనివాడు, నాకేం తెలుసు, నేను సంపాదించాను, వాడు దాన్ని వృద్ధి చేసేవాడు, ఉన్నదాన్ని మొత్తం ఓడగొట్టేసేసేసి బికార్ అవుతాడు, నాకేం తెలుసు, నేను ఇంత ప్రయాసపడి సంపాదించిన దానివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి, ఫలితం ఏంటి అని చెప్పి ప్రియులారా ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా 21వ వచనం చదువుకుందాం, సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడని, ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును, ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది అని చూస్తున్నాను. నిజమే కదా ప్రియులారా, గమనించండి, ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, రాత్రనక పగలనక రాత్రనక పగలనక, ఎంతో స్థలాన్ని, మంచి గృహాన్ని, మంచి పలుకుబడిని, లేకపోతే ఏదేదో శ్రమపడి సంపాదిస్తాం, అయితే ఆ వెనక వచ్చేవాడికి వాటన్నిటినీ ఇచ్చేయాల్సి వచ్చింది, అయితే వాడేం చేశాడు అనంటే ప్రియులారా 19వ వచనం, వాడు జ్ఞానము గలవాడైండునో బుద్ధిహీనుడైండునో అది ఎవనికి తెలియను, అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. దేవుని బిడ్డలారా దయచేసి, వాడు చక్కగా దాన్ని ఉపయోగించేవాడు, దాన్ని నాశనం చేసేవాడు ఎవరికి తెలుసు, ఇది ఆయన యొక్క ఆలోచన తీరు. క్రీస్తునందు ప్రియులారా, ఇట్టి రీతిగా నేను ఇంత చేసిన ఉపయోగం ఏమిటి
ఇటు రీతిగా నేను కష్టపడి ప్రయాసపడి చేసిన ఉపయోగం ఏంటి అనే డైలమాలో ఈ గ్రంథకర్త అయిన సొలొమోను గారు పడినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, భూమి మీద మానవ జీవితం బహు శ్రమలతో కూడుకున్నది. ఈ జీవితంలో ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి ఇక్కడ గ్రంథకర్త సొలొమోను గారు తెలియజేసిన రీతిగా తెలివితో యుక్తితో ప్రయాసపడి సంపాదించి దాన్ని స్వాస్థ్యంగా వేరొకళ్ళకి ఇచ్చేస్తున్నాం. మనకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఇది మానవ జీవితానికి సార్థకత చేకూర్చబడుతుందా? ఇది సరిపోతుందా మానవునికి? దయచేసి కొంచెం మనసు పెట్టి ఈ మాటలు మీరు ఆలకించండి. నీ తెలివి కొద్ది, నీ జ్ఞానం కొద్ది, నీవు కష్టపడి ప్రయాసపడి జ్ఞానముతో సంపాదించినది వేరొకరికి, అనగా నీ కుమారుడికో కుమార్తెకో వాళ్ళ పిల్లలకో నువ్వు ఇస్తున్నావు. వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? దాన్ని నీ ఆధారం చేసుకుని వృద్ధి అవుతున్నారా, లేకపోతే దాన్ని ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారా అనేది ఇక్కడ సొలొమోను భక్తులు అనుకున్న ఎవరికి తెలుసు? నాకు తెలుసా? నేను వాళ్ళకి ఇచ్చే సమయానికి నా జీవితం అయిపోతుంది, నాకేం తెలుసు అని ప్రిలారా ఇక్కడ సొలొమోను మాట్లాడుతున్నారు. ప్రిలారా, ఎంతో కష్టపడి చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత సరే వాళ్ళు ఏం చేశారో తర్వాత సంగతి. ఇప్పుడు జీవితం అంతా రాత్రనక పగలనక ఎండనక వాననక చలనక కష్టపడి సంపాదించావు, సంపాదించావు వేరొకరికి ఇచ్చావు, మంచి పనే చేసావు. అపొస్తలుల పౌలు గారు అంటారు, మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా అంటాడు. వెరీ గుడ్, మంచిది. అయితే దీనిని బట్టి నీ పిల్లలు చక్కగా దాన్ని ఉపయోగించుకుంటారు, మేలు పొందుతున్నారు, చాలా సంతోషం. ఈ లోకాన్ని విడిచిపెట్టావు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎంత మంచివాడండి, ఎంత గొప్పవాడండి, పిల్లలకు మంచి ఆస్తి సమకూర్చి వెళ్ళాడంట. ఓకే, ఇంతవరకు బాగానే. ఇప్పుడు నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? నీవు పొందిన ఫలితం ఏంటి? ఇంకా ఫలితం ఏంటండి అని అడుగుతారా? కొంచెం శ్రద్ధగా వినండి ప్రియులారా, మానవ జీవితం అంటే ఇదేనా? ఇక నువ్వు కష్టపడుతున్నావు రాత్రనక పగలనక ఎండనక వాననక చలనక, ఈ రీతిగా నీ జీవితం గడిచిపోయింది, మంచి సంపాదన చేసావు, నీ జీవితం ముగించుకున్నావు. ఇప్పుడు నీ జీవితం ముగించుకున్న తర్వాత ఇక అంతటితో జీవితం ముగింపు కాదు కదా, ఇది కదా అసలు విషయం. నీ జీవితం అంతటితో ముగింపు అయితే సమస్య లేదు, కానీ అసలు జీవితం మరణం తర్వాత కదా ప్రారంభించబడేది. రేపు మనం ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనం చేసిన వీటిని బట్టి ప్రభు మనల్ని మెచ్చుకుంటాడా? దేనిని బట్టి ఒక వ్యక్తికి ప్రభు దగ్గర మెప్పు కలుగుతుంది? ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. దీని గురించి సొలొమోను భక్తుడు ఏమన్నాడు అని అంటే, ఇదియు భూమి మీద సూర్యుని క్రింద వ్యర్థమే అన్నాడు. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునైనది అని చెప్పాడు 21వ వచనంలో. ఎందుకు వ్యర్థం, ఎలా వ్యర్థం అని అంటే, ప్రియులారా, జీవితం అంటే కేవలం సంపాదించడం మాత్రమే అనుకుంటున్నాం. లూకాసు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక ధనవంతుడి గురించి చెప్పాడు 12వ అధ్యాయంలో. ఆ వ్యక్తి ఆ సంవత్సరం విపరీతంగా పంట పండేసరికి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావలసినంతగా నేను నీ కొరకు సంపాదించాను, సమృద్ధిగా సంపాదించాను, దిగులేదు, చింతలేదు, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. గమనించారా? అయితే వెంటనే అతనికి వినబడిన స్వరం ఏమిటి అని అంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సంపాదించిన ఎవనివ్వగును అన్నారు. ఏమిటి దాని అర్థం? అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ప్రియులారా, ఆ దినాన లేక అంతవరకు కూడా ఎంతో సంపాదించాడు. పాత ఇంకా అలాగే ఉన్నాయి, ఇప్పుడు వాటిని పెద్దవి చేసి ఇప్పుడు సంపాదించిన వాటి మొత్తం దాంట్లో వేయాలనుకుంటున్నాడు. మంచి మంచి గదులు గోడౌన్లాగా కట్టించి సంపాదించిన ఆస్తి అంతా దాంట్లో సమకూర్చాలనుకుంటున్నాడు, ధాన్యమంతటిని కూడా. ఆ రాత్రి దేవుని స్వరాధనకు వినపడుతుంది, నువ్వు సంపాదించిన ఎవని బగును అని. ఎవని ఎగుతి, ఎవడు అనుభవిస్తాడు వాటిని? వెర్రివాడా అన్నాడు. వెర్రివాడు ఎట్లాగయ్యాడు? అతను వెర్రివాడవుటకు కారణం ఏమిటంటే, ప్రిలేరా జాగ్రత్తగా వినండి,
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అతను జీవితం అంటే ఏమనుకున్నాడంటే తినటం త్రాగడం సుఖించడం ఇదే అనుకున్నాడు. జీవితం అంటే ఇది ఎంజాయ్ చేయటం. జీవితం అంటే ఏంటి? సంపాదించుకోవడం. జీవితం అంటే ఏంటి? సమకూర్చుకోవటం. ఇది అనుకున్నాడు. కానీ అతను వెర్రివాడవడానికి కారణం ఏంటంటే, ప్రియులారా, మరణం తర్వాత జీవితం ఉన్నది అనే సంగతిని గుర్తించలేకపోయాడు. మరణం తర్వాత జీవితం ఉందనే గ్రహింపు అతనికి రాలేదు. తన జీవితం అంతా కూడా సంపాదన సంపాదన సంపాదన, తినటం త్రాగడం సుఖించడం సంపాదించుకోవటం, ఇదే జీవితం అనుకున్నాడు. దాని ఫలితం ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి, మనుషుని యొక్క ప్రయాసం అంతా కూడా సూర్యుని క్రింద వ్యర్థమైపోతుంది. ఎందుకు అనంటే, దేవుని వాక్యంలో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనంలో ఒక చక్కని మాటను చెప్తాడు. ఆ మాటను మనం చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. ఎంత చక్కని వాక్యం! ఇక్కడ ఏమంటున్నారు? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు, ప్రభునందు పడే ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి అంటున్నాడు. ప్రియులారా, ఈరోజున మానవ ప్రయాసలు ప్రభువులో ఉండి ప్రయాసపడట్లేదు, ప్రభువునకు బయట ఉండి ప్రయాసపడుతున్నాడు. అనగా ప్రభువుతో, అనగా దేవాది దేవునితో సంబంధం లేకుండా మనుషుడు జీవితాన్ని జీవించచ్చు, తన జీవితాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. దాని ఫలితం ఏమిటనంటే, జీవితం యొక్క పరమార్థం నెరవేర్చబడట్లేదు. మనుషుడు భూమి మీద జీవించడంలో ఉన్న ఉద్దేశం ఏంటో అది నెరవేర్చబడట్లేదు. మనుషుడు భూమి మీద జీవించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటనంటే, ప్రియులారా, దేవునితో సంబంధం కలిగిన జీవితంలోకి రావాలి. దేవునితో సంబంధం లేని జీవితానికి అర్థం పర్థం లేదు. నువ్వు ఎంత గొప్ప స్థితిలోనైనా ఉండు, లోకమంతా నీ పక్షాన ఉండు, లోకమంతా నిన్ను ఎత్తినెత్తిన పెట్టుకొని, దేవుని దగ్గర నీ జీవితానికి విలువ లేదు. నువ్వు యథార్థంగానే సంపాదించిన వ్యక్తివి, నువ్వు యథార్థంగానే కష్టపడి సంపాదించిన వ్యక్తి, యథార్థంగానే సమకూర్చుకున్న వ్యక్తివి, నీతి నిజాయితీతో బ్రతికిన వ్యక్తివి, సంతోషం. ప్రియులారా, దేవునితో సంబంధం లేని నీతి యథార్థతలు, దేవునితో సంబంధం లేని మంచితనము, అది అవి నీతి యథార్థతలే కావు, మంచితనమే కావు. ఎందుకు అనంటే, అవి దేవుని దగ్గర పనికిరావు. కారణం ఏంటి తెలుసా? ప్రియులారా, ఆల్రెడీ మనలో పాపం ఉన్నది. ఆ పాపమును బట్టి మనము చేసే మంచి పనులు కూడా ప్రియులారా పాపమయమైపోతాయి. అర్థమవుతుందా? ఒక కుండలో విషం ఉన్నది, ఎన్ని పాలు పోసినా ఆ విషం పాలుగా మారుతాయా? మారవు కదా. ఆ పాలు కూడా విషంగా మారిపోతాయి. పాపమనే విషం ఆల్రెడీ మనలో ఉంది. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత సమర్థించుకునే పనులు చేసినా ఉపయోగం ఏముంది? అందుకని మొట్టమొదట మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అనంటే, నీవు పాపం నుంచి విడుదల పొందాలి, నువ్వు కడగబడాలి, దేవునితో సంబంధంలోకి రావాలి. ఒక వ్యక్తికి దేవునితో సంబంధం ప్రియులారా ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, పాపక్షమాపణ పొందినప్పుడు ప్రారంభమవుతుంది. పాపక్షమాపణ పొందకుండా ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రియులారా లేక దేవునితో సంబంధం కలిగి ఉండటం అసాధ్యం. నువ్వు పాటలు మంచిగా పాడుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు, కంఠోపాఠంగా నువ్వు పాటలు పాడొచ్చు, కంఠోపాఠంగా నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, అవసరమైతే నువ్వు బోధలు కూడా చేస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే మందిరాలు నిర్మించిన వ్యక్తి అయి ఉండొచ్చు, మందిరంలో బలమైన వస్తువులు ఇస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు ఏదేదో చేస్తుండొచ్చు. ఇవి దేవునితో సంబంధానికి గుర్తులు కాదు. ఒక వ్యక్తికి దేవునితో సంబంధం ఒక గుర్తు ఏమిటి అనంటే, పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందకుండా ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగినటం అసాధ్యం. కాబట్టి మనుషుడు జీవితంలో చేయాల్సిన మొదటి పని ఏంటంటే, దేవునితో సంబంధంలోకి రావాలి, అనగా పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ ఎలా వస్తుంది? మంచి క్రియల ద్వారా పాపక్షమాపణ రాదు. యేసు రక్తము చేత మన పాపాలు కడిగివేయబడతాయి. ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో, క్షమించమని దేవుడు మనకు క్షమిస్తాడు. తన పవిత్రమైన రక్తము చేత, శిలువలో చిందించిన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధులనగా ఎంచుకుంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత! పాప పరిహారానికి కావాల్సింది రక్త ప్రోక్షణ. ఆ రక్తము కోడల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము కాదు, కానీ
పవిత్రుడైన పరమాత్ముని యొక్క రక్తం కావాలి. పవిత్రుడను పరమాత్ముడైన యేసు ప్రభు వారి యొక్క రక్తం నీ పాపపు జీవితం నుంచి నిన్ను పరిశుద్ధమైన జీవితంలోకి తీసుకుని రాగలిగిన శక్తి కలిగినది. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడు, నీవు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు మొదటిగా పాపక్షమాపణ పొందావా? దేవునితో సంబంధంలోకి వచ్చావా? నీ పాపపు జీవితం నుంచి విడుదల పొందిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవునితో సంబంధంలోకి వచ్చిన వ్యక్తివి. అంతటితో అయిపోలేదు, నిత్యము ప్రిలారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు నువ్వు చేసే ప్రతి దానికి కూడా దేవుని దగ్గర నీకు ప్రతిఫలం దొరుకుతుంది. అప్పుడు నీవు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటావు. రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఎంతో ఆనందిస్తాడు. ప్రిలారా ఆయన నిన్ను ఎంత ఆనందిస్తాడో తెలుసా? భుజం మీద చేయి వేసి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని చెప్పి నిన్ను బట్టి ఆయన సంతోషపడతాడు. దేవుని వాక్యం చెప్తోంది ప్రిలారా, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా దగ్గర సిద్ధంగా ఉన్నది అని. క్రీస్తులో ఉండి నువ్వు చేసే ప్రతి దానికి విలువ ఉంది. క్రీస్తుకు వెలుపల నువ్వు చేసే దేనికి విలువ లేదు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కాబట్టి క్రీస్తునందు ప్రిలారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తించాలని ప్రభు పేరిట నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ రీతిగా ప్రభువులోకి వచ్చి ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు ప్రయాసపడితే దానికి విలువ ఉంది. ఆ రీతిగా ప్రభువులో నువ్వు శ్రమ పడితే దానికి విలువ ఉంది. అప్పుడు ప్రభు ఎదుట నిలబడినప్పుడు నీకు ఘనత, మహిమ, మెప్పు కలుగుటకు కారణమవుతుంది. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమృద్ధిగా మెండుగా దయచేసి ప్రభు రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఇంకా పాపక్షమాపణ పొందిన వారు, నీ వైపు చూచి తమ పాపాలు, అవిధేయతలు, దోషాలు ఒప్పుకోవడానికి ఇష్టపడినట్లయితే దయగల తండ్రి కరుణించి తను క్షమించి నీ విడుదలగా చేసుకొని ప్రభా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి సహాయం చేయండి, నీ బిడ్డల పట్ల నీ కరుణా కటాక్షం చూపించి వారికి నీ గొప్ప రక్షణను దయచేయండి, పాపక్షమాపణ అనుగ్రహించండి. మీరాకడ కొరకే, మీ రాజ్యం కొరకే నీ బిడ్డలను, వారి వారి కుటుంబాలను సిద్ధపరిచి తండ్రి మీరు మహిమ పొందండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారిలో ఎవరైనా బలహీనతలు కలిగిన వారుగా ఉన్నట్లయితే తండ్రి వారిని కూడా కరుణించండి నాయన. వారి బలహీనతల నుంచి, అనారోగ్యకరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న వారంటే వాటి నుంచి కూడా మీ నామలు విడుదల దయచేయండి. ఎందుకంటే ప్రభా నీ బిడ్డలను మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. వారు నీ కృపను, నీ యొక్క ప్రేమను అనుభవించి నీకు మరింత సమీపమయ్యి నీ బిడ్డలుగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని వారి కొరకు నీ పాదాలు పెట్టుకుంటున్నాను. ప్రార్థనలకించి అంగీకరించుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్ర అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి. మనలందరినీ తన రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
ఆశ్రయము సిలువయే